फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल केस किचन की स्वागत रुचिकरम अरटिकाय तो फ्राई एला चेयालो चूपेड़ता दीनिकि कावाल्सिन मेन इंग्रीडियंट्स अरटिकायलु रेंडु तीसुकुन्नानु इला पच्ची अरटिकायलु वीटिनि मनम इप्पुडु पील चेसुकुंदाम पट्टुनु पील चेसुकोनि चिन्न चिन्न मुक्कलुगा चेसुकोनि एं लेदंडि वीटिनि कूडा मनम एला चेसुकोवालंटे आलू फ्राई चेसुकुंटां कदा अदे स्टैल्लो चेसुकोवालंडि ఇప్పుడు మనం వీటిని పీల్ చేసి చిన్న చిన్న ముక్కల్లా చాక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పీలర్ తో పీల్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లా చాక్ చేసుకుందామండి ఇలా పీల్ చేసి పెట్టుకోవాలండి అన్నిటిని ఇలా నీట్ గా పీల్ చేసుకొని పెట్టుకొని ఇంకొకటండి ఇందులో వాటర్ లో కొద్దిగా salt తీసుకొని ఆ salt లో వేసి ఉంచుకుందాము ఎందుకంటే కొద్దిగా ఈ అరటికాయలన్నిటి చెక్కు తీయడంతోనే నలిపెక్కిపోతాయండి ఇలా నలుపు రాకుండా ఉండాలంటే కొద్దిగా salt వేసుకున్న వాటర్ లో వేసి ఉంచుదామండి మళ్ళీ అట్లా వేసుకోవడం వల్ల ఏమైతుందంటే నలుపు రాదు తర్వాత వచ్చి కొద్దిగా ఫ్రై అనేది కూడా గట్టిగా మంచిగా అంటే మెత్తమెత్తగా కాకుండా కొద్దిగా కరకరలాడుతూ వస్తుందండి ఫ్రై కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కట్ చేసుకొని పెట్టుకుందాం మనం ఫ్రెండ్స్ మనము ఈ ముక్కలు కట్ చేసుకొని వాటర్ లో వేసి ఉంచేంతలో కూడా మనం ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంతలో మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇలా కట్ చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు వేసిన వాటర్లో వేసి ఉంచానండి ఇప్పుడు ఒక పావు గంట తర్వాత అలా తీసేసుకుందాము వాటర్లోకి వెళ్ళి తీసేసుకొని అంటే వాటర్ ఏం లేకుండా ఒక అంటే కాటన్ టవల్ లాంటిది ఉంటుంది కదా దానిలో వేసి తడి లేకుండా చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి మనం ఇది ఒక జల్లి బుట్టలోకి క్లాత్ వేసుకొని వడగట్టుకుందాం వాటర్ని అంటే నీళ్ళు లేకుండా చేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఒక కాటన్ క్లాత్ లో డైవర్ట్ చేసుకున్నానండి వాటర్ అన్ని అయిపోయాయి అందులోకి వెళ్లి బయటికి వచ్చేసాయి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ లోకి తీసుకొని ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు వడగిల్లిన ఒక్కల్ని తీసుకొని మనం ఫ్రై చేసుకుందామండి ఆయిల్ లోకి అన్ని వేసుకుందామండి ఒక్కల్ని కొద్దిగా ఇది మరి ఆలుగడ్డ అంత సేపు ఎక్కువ ఫ్రై కావాలి తొందరనే అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం ముక్కల్ని ఇలా వేసుకున్నాం కదండి ఇవి కొంచెం డ్రైడ్ ఐటమ్ కదండి తొందరనే అంటే వాటర్ అనేది కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గానే ఫ్రై అవుతాయండి చూసుకోవాలి ఫ్లేమ్ అనేది కూడా చాలా అంటే సిమ్లోనే పెట్టించేసుకోవాలి కాకపోతే కొద్దిగా అవసరం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు కానీ చూసుకొని పెట్టుకోవాలి లేకపోతే అన్ని మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే ఇది కొంచెం డ్రైగానే ఉంటుందండి అరటికాయ అనేది ఫ్రెండ్స్ ఇవి చూసారండి దాదాపుగా అంటే ఫ్రై అయ్యాయండి ఎందుకంటే గోల్డెన్ మెరూన్ కలర్లోకి వచ్చాయి కదా చాలా తక్కువ టైం పడుతుందండి వీటిని చేయడానికి మనం ఇంకొక వన్ మినిట్ అలా వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి ఇవి ఎన్నో పోషకాలతో కూడిన కాయ అండి అరటికాయ అనేది సీజన్ వైజ్గా వచ్చే వెజిటేబుల్స్నే కానీ సీజన్ వైజ్గా వచ్చే పండ్లనే కానీ కంపల్సరీ రెగ్యులర్గా తీసుకోవాలండి బాడీకి ఎంతో మేలు చేస్తాయి అవన్నీ ఈ అరటికాయ ఫ్రై అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా మనం పల్లీలు తీసుకొని వేయించుకొని కొద్దిగా కొబ్బరి పొడి చల్లి తీసుకుందాం వీటిని ఫ్రెండ్స్ మంచిగా ఎరుపు రంగులోకి వచ్చాయి కదా తీసేసుకుందామండి దీనిలోకి మంచిగా అంటే మనం కారపొడిలో కొద్దిగా salt అంటే మిర్చి పౌడర్ ఉంటుంది కదా దానిలోకి కొద్దిగా salt తీసుకొని ఒక రెండు పచ్చి ఎల్లిపాయల్ని స్మాష్ చేసుకొని కలుపుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయాయి కదండి వీటిని మనం ఇక్కడ రెండు ఎల్లిపాయలు తీసుకున్నాం కదా వీటిని స్మాష్ చేసి కారపొడి ఉప్పు కలిపి కలుపుకుందాం చిల్లీ పౌడర్ అండి చిల్లీ పౌడర్ను ఉప్పు రెండు ఎల్లిపాయలు స్మాష్ చేసి కలుపుకున్న మిశ్రమాన్ని మనం అవసరం ఉన్నంత వేయించి పెట్టుకున్న ముక్కల్లోకి కలుపుకుందాం పల్లీలు కూడా వేసుకుందామండి అన్ని కొన్ని ఇలా అవసరం ఉన్నంత వేసుకోవాలండి చూసి వేసుకోవాలి కాకపోతే నేను కొద్దిగా ఎక్కువ ఉంటుందని కలిపి పెట్టాను కొంచెం రుచి కోసమే అందులో వేసుకుంటే బాగుంటుందని ఫ్రెండ్స్ ఈ పల్లీలు అనేవి కూడా వేగిపోయాయండి మనం ఈ ఫ్రైలోకి కలుపుకుందాం వీటిని ఫ్రెండ్స్ మనము ఇందులో లాస్ట్లోకి వేయించిన పల్లీలు కొద్దిగా కొబ్బరి పొడి తర్వాత వచ్చి మర్దన చేసి పెట్టుకొని కలిపి పెట్టుకున్న పచ్చి ఎల్లిపాయ తీసుకున్నామండి ఇలా చేసుకోవడం వల్ల రుచి అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుందండి ఫ్రెండ్స్ ఈ అరటికాయ ఫ్రై అనేది వేడివేడి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి